ప్రాజెక్టులోసాగర్ కి నీకు 14 టీఎంసీలు రాజశేఖర్ రెడ్డి గారు పెడితే ఈ సంవత్సరం 2 టీఎంసీలు కూడా నీళ్లు రాని పరిస్థితి 11,000 కిసెక్కులు తెలుగుగంగ నుంచి నీళ్లు రావాలి ఇవాళ 3,000 కిసెక్కులు కూడా కాలం పనిచేయట్లా అలాగే 11,000 కిసెక్కులు నిప్పుల వరకు పనిచేయాలి 3,000 కిసెక్కులు కూడా పనిచేయట్లా వీళ్ళు ఎస్ఆర్పిసి కూడా అదే పరిస్థితి ఇక ఆంధ్రీవా 12 లిట్ల అక్కడ మిగిలిచి ఉన్నాయి నీళ్లు కంప్లీట్ అందుబాటులో ఉన్నాయి 4 లిట్లు ఇస్తేనే కాలం తెలుగటానికి కాలం లేదు సో 6,700 కోట్లు ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారు 2011 14 పట్టాడు ఖర్చు పెడితే ఈ సంవత్సరం అందరినీ వాడికి కేటాయించింది 100 కోట్లు ఏ రకంగా ఆ ప్రాజెక్ట్ పూర్తి చేస్తారంటున్నాం ఇక్కడ ఎక్కడికి సంబంధించి ఆయన చెప్తుంది ఒక్కసారి ప్రాజెక్ట్ చూస్తే మీకు టీఎన్ఎస్ఎస్ కి 4,279 కోట్లు మార్చి 3 లక్షల 2,000 ఖర్చు పెడితే కేవలం 55 కోట్లు బడ్జెట్ లో పెట్టారు ఖర్చు పెట్టాం అలాగే ఎస్ఆర్పిసికి 875 కోట్లు ఖర్చు పెడితే ఆయన 16 కోట్లు కేటాయించారు ఇక చిత్రావతి డ్యాం చేసి 3,000 కోట్లు ఖర్చు పెట్టే 1 రూపాయి ఖర్చు పెట్టాలి ఈ సంవత్సరం అలాగే గండికోట సిబిఆర్ లిఫ్ట్ సిస్టమ్ 13,95 కోట్లు ఖర్చు పెడితే 1,74 లక్షల ఖర్చు పెట్టారనమాట అలాగే పులివెందుల ప్రాంత కెనాల్ 1 రూపాయి కూడా ఈ సంవత్సరం పులివెందుల ప్రాంత కెనాల్ ఖర్చు పెట్టాల ఆ తర్వాత మీకు వెలుగల్లు ఏసీ కెనాల్ లిఫ్ట్ మోడల్ రోలేవల్ కెనాల్ రిపోర్ట్స్ అన్ని కూడా ఒకసారి చూడండి ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు గాని తెలుగుదేశం పార్టీ అభిమానులు గాని చంద్రబాబు నాయుడు గారు చెప్పేదాన్ని ఇది రాజకీయ విమర్శ అని చెప్పి మాట్లాడుతున్నారో ఇవన్నీ వాస్తవం కాదు మాట్లాడండి మీకు అవసరం లేదా ఇవాళ సాగరాయ ప్రాజెక్ట్ మీకు అవసరం లేదా అలాగే ఇవాళ టీఎన్ఎస్ఎస్ మీకు అవసరం లేదా ఈ రాయలసీమ ప్రాజెక్ట్ ఏమి మీకు అవసరం లేదా ఇది ఈ రోజు విస్తా గోదావరి బెట్టాల రైతాంగం కూడా రాయలసీమ ప్రాజెక్ట్ పూర్తి చేయండి మరో విభజనకి అంశం తీసుకురావద్దు ఈ ప్రాంతాల పత్రం అని చెప్పి డిమాండ్ చేస్తున్నాయి ఇవాళ క్యాపిటల్ మీరు అక్కడ నిర్మాణం చేయబడుతున్నారు మళ్ళీ అగ్రికల్చర్ యూనివర్సిటీ అక్కడే నిర్మాణం చేయబడుతున్నారు సో వ్యవసాయ ఆధారమైన రాయలసీమలో ఎదిగే యూనివర్సిటీ కూడా అని చెప్పి ఆ ప్రాంతం నుంచి దేవాదర్ కూడా డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు ఒక్కసారి ఈ సంవత్సరం వ్యవసాయ పరిస్థితి చూస్తుంటే 49% మాత్రమే వర్షం పడుతుంది కడప జిల్లాలో కర్నూలు జిల్లాలో కూడా 49% వర్షం అనంతపురంలో కూడా 49% వర్షం పడింది ఖరీఫ్ సీజన్ పూర్తయ్యే లోపు 200 మిల్లీమీటర్ల వర్షపాతం అనంతపురం జిల్లాలో కేవలం 5 సంవత్సరాలు మాత్రమే పట్టింది గత 1 సంవత్సరాల్లో అందులో ఈ సంవత్సరం ఒకటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 9 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు కేవలం 1 సంవత్సరం మాత్రమే 100 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు అతి తక్కువ వర్షపాతం ఆయన 4 సంవత్సరాలు ఆయన పాలనలోనే సో ఇవాటికి కూడా మీరు ఈ ప్రాజెక్టుల విషయంలో కానీ ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేకుండా ఒక మోసపూరిత నిర్ణయాలతోనే ఉన్నారు వ్యవసాయ రంగం కృష్ణా గోదావరి ఎటాల దక్షిణ భారత ధాన్యాగారాలు అయితే రాయలసీమ జిల్లాలు వేరుశనగ పంటకి కంపెనీగా దక్షిణ భారతదేశం మొత్తానికి కూడా వేరుశనగ అందించే జిల్లాలు కేవలం రాష్ట్రం మొత్తం మీద 10,50,000 ఎకరాల్లో వేరుశనగ పంట పడితే 10,15,000 నుంచి 20,000 ఎకరాల దాకా రాయలసీమ 4 జిల్లాల్లో పంట పడుతుంది ఈ సంవత్సరం రాయలసీమలో వేరుశనగ పంట మొత్తం సాగు అయితే తగ్గిపోయింది గణనీయంగా ఏతని పంట కూడా చనిపోయింది కడప జిల్లా తీసుకుంటే అత్యధికంగా సాగు జరిగేది వేరుశనగ పంటే ఈ సంవత్సరం 50,000 ఎకరాల్లో ఏతన పంట సాగే జరగల అది ఏతని పంట కూడా మీకు పంట చేతికి రాల పంట చనిపోయింది వర్షం లేక అయినప్పటికీ కూడా ధరలేదు ఒక ధాన్యానికి ధరలేదు ఒక వేరుశనగకి ధరలేదు ఒక ప్రత్తికి ధరలేదు ఒక మొక్కజొన్నకి ధరలేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తిచ్చిపోయే నాటికి మొత్తం రాష్ట్రంలో సకాలంలో పంటలు లేవు పండిన పంటలు గిట్టుబాటు ధరలేవు మళ్ళా తిరిగి అదే పరిస్థితి 8 నెలల పాలనలోనే వచ్చింది ఒక్కటే విషయం తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా గుర్తుంచుకోవాలి రాజశేఖర రెడ్డి గారి పాలనలో 5 సంవత్సరాల్లో ఒక్కరోజైనా చంద్రబాబు నాయుడు గారు రోడ్డు ఎక్కి 1,000 మందితో ఏమన్నా ఉద్యమం చేసే అవసరం వచ్చిందా అది పాలన అంటే ఇవాళ 8 నెలల పాలనలోనే 1,000,000 మంది ఎక్కడ పడితే రైతులు డ్వాక్రా మహిళలు ఇవాళ సాగునీటి కోసం రోడ్లకి నిన్న కావల్లో ఎమ్మెల్యేగా చేస్తే 1,000,000 మందితో అనంతపురంలో ఎక్కడ చూసినా సరే 1,000,000 మంది కడుపులో పశ్చిమ గోదావరి జిల్లాలో 50,000-60,000 మందితో రోడ్లకి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఇంకా కూడా ఒక్కసారి ఆకలి మంచి చేసుకోండి ముఖ్యమంత్రి గారు ఇది విమర్శ కాదు దయచేసి ప్రజల కోసం మనం చేయవలసిన బాధ్యత మన మీద ఉంది అపోజిషన్ పార్టీగా కూడా అధికార పార్టీ తమ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వైఫల్యం చెప్పినప్పుడు దానికోసం ఉద్యమించవలసిన బాధ్యత అపోజిషన్ పార్టీ మీద ఉంది ఇప్పుడు చంద్రశేఖర రెడ్డి గారు చెప్పారు అది వాస్తవం మీరు చెప్పింది 100 కోట్ల ఆ బాధ్యత మా మీద ఉంది శాసనసభలో 67 మంది శాసనసభలో ఉన్న పార్టీగా ఎట్టి వర్తన ముందు మేమే ఉండాలి ఉన్న తర్వాతే ఎవరినైనా సరే అఖిలపక్షంగా కలవాలి అయితే ఇది రాజకీయ అంశం కానే కాదు ఆబోయే 4 సంవత్సరాల్లో ఎన్నికలు కూడా లేవు అయితే అందరం కలిసికట్టుగానే సమస్య కలిసి పోరాడడం ఇది ఏ ఒక్కరితో సంబంధించిన అంశం కాదు
కడప జిల్లాలో అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అంశం కాదు, ఆయన చేయమంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అంశం కాదు, ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించిన అంశం. అయితే ఆయన చేయమనే అనుకుంటున్నారు. ప్రతి చోట కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తుంది ఇదే మోసపూరిత విధానం. సో 14 కోట్లు 14 కోట్లు కడతానని చెప్పి పోస్తా జిల్లాలో చెప్పాడు. 100 కోట్లు ఎక్కడైనా డబ్బులు ఉన్నాయా, ఎక్కడైనా కార్యక్రమం ఉందా? ఈ రోజు రుణమాఫీ విషయంలో 87,000 కోట్లు రైతులు వ్యవసాయ రుణాలంటే దాంట్లో కేవలం వడ్డీనే 12 నుంచి 13 కోట్లు వస్తే 4,500 కోట్లు ఇచ్చి నేనేదో ఈ రుణమాఫీ ఆసుకోడే మా దేశాన్ని కనుక్కున్నట్టుగా నేను రుణమాఫీ కనుక్కున్నానని చెప్పి వెంకటకి చెప్పుకుంటున్నాడు. మొట్టమొదటి రుణమాఫీలో రైతు సాధికారిక కమిటీలో చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఒక మామిడి రైతుని వేదిక మీదకి ఎక్కించి నాకు రుణాలు రద్దయిందని చెప్పి వేదిక మీద నుంచి చెప్పించిన పచ్చి ఎవరితో చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమం. ఇదే ప్రశ్నించ సమాధానం లేదు. నువ్వు హార్టికల్చర్ పంటలకు రుణమాఫీ చేయరా, మామిడి రైతుని రుణమాఫీ ఎక్కాలని చేయడానికి సమాధానం లేదు. అలాగే ఇదే పట్టించబో ఆయన ఎమ్మెల్యేలందరినీ కూడా కూర్చోబెట్టి తెలియజేసే ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి తన బంధువు నాగిరెడ్డిని పంపించి పట్టిసెమ్కి అది ఏం చేస్తున్నాడు అని మాట్లాడిన పరిస్థితి. సో ఎక్కడికి ఎక్కడికి అంటే వాస్తవాలని దగ్గరలో పెట్టి మాట్లాడండి. వాస్తవాలకు దూరంగా ఈరోజు నిజంగా సాగునీరు కాదు, మొత్తం నెల్లూరు జిల్లా నుంచి మొదలై ప్రకాశం జిల్లాలో చాలా ప్రాంతం, అలాగే చిత్తూరు జిల్లా, కడప జిల్లా, అలాగే అనంతపురంలో మంచినీటి కూడా లేని పరిస్థితి చాలా ఆరిపించి చేస్తుంది. ఇంతవరకు మంచినీటి మీద ఆరుతున్న ప్లాన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నాం. ఇంకొకటి నా కుప్పానికి పులివెందులకు నిండించిన తర్వాత కుప్పానికి నిండిస్తాను ముఖ్యమంత్రి గారు. అసలు కుప్పానికి నీళ్ళవుతాయా అంటే రాజస్థాన్కి ఇక్కడికి ఇచ్చిన తర్వాత రాజస్థాన్ ఎడాలని అంటే పులివెందులు ఏదో కానీ నేను నీళ్ళెవరు చెప్పటమా? సో నీళ్ళెవరి ప్రాంతానికి పోయి ఎక్కడ ఉంది కుప్ప నియోజకవర్గం, కుప్ప నియోజకవర్గానికి ఏ కాలువలు ఉన్నాయి, ఇవాళ అసలు అందరి ఇవాళ తీసుకున్న కాలువలు చిత్తూరు జిల్లాకు ఎంతవరకు కాలువలైనాయి? సో ఇది దయచేసి ఎక్కడైనా సరే చంద్రబాబు నాయుడు గారితోనే కాదు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు కృషించే నాయకులు ఎవరితోనైనా సరే రాజకీయంలో సవాళ్ళు ప్రతి సవాళ్ళు కాదు, చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. ఇదే ఎన్టీ రామారావు గారి పాలనలో ఏం జరిగింది, రాజశేఖర రెడ్డి గారి పాలన ఏం జరిగింది, చంద్రబాబు నాయుడు గారి పాలన ఏం జరిగిందో చర్చిద్దాం. మీరు అధికారంలో ఉండి ఏం చేశారు? ఇదే ఒక చిన్న విషయం, కడప ఉప ఎన్నికలు జరుగుతున్నప్పుడు నేను అప్పటికేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు అధ్యక్షుడు కూడా కాదు, మైదుపూర్ నుంచి బ్రహ్మసాగర్ రిజర్వాయర్కి వెళ్తూ ఒక గ్రామంలో ఒక ఇంటి పట్టం చేప చెట్టు కింద ఆగాం. ఒక పెద్ద రైతు పెద్ద ఆయన బయటకు వచ్చాడు, అయ్యా ఈ ఉప ఎన్నికల గురించి ఏమనుకుంటున్నారని అడిగాం. అడిగి అయ్యా మాకేం తెలియదు అన్నాడు. అంటే రాజకీయ మాట్లాడుతున్నా మంత్రులు ఇస్తారని అంటే చాలా ఆపేయంతో లోపలికి వెళ్ళి మంత్రులు తెచ్చిచ్చాడు. మీరు రైతు కదా, మీరు ఎప్పుడు ఎన్టీ రామారావు గురించి ఏమంటున్నారు అంటే దేవుడయ్యా అన్నాడు. చంద్రబాబు నాయుడు గురించి ఏమనుకున్నారంటే దెయ్యమయ్యా అన్నాడు. రాజశేఖర రెడ్డి గారి గురించి ఏమనుకున్నారయ్యా అంటే అయ్యా మేము ఈ పూట 2 కోట్ల భోజనం తింటున్నామంటే ఇది రాజశేఖర రెడ్డి గారి పుణ్యం అన్నాడు. వెంటనే అయ్యా మీరు ఇందాక ఉప ఎన్నికల గురించి అడిగితే మాకేమి రాజకీయం తెలియదు అన్నారు, ముగ్గురు ముఖ్యమంత్రులు చాలా ప్రధానమైన వ్యక్తులు మీరు ఇంత విశ్లేషణగా చేయగలరు కానీ అని అడిగితే అయ్యా ఈ తెలుగు ప్రాజెక్ట్ తీసుకున్న ఎన్టీ రామారావు గారు, ఏపీ బండ్ సిడి బండ్ మొత్తం కూడా ఇవన్నీ కూడా ఎన్టీ రామారావు గారి పిల్లలు తీసుకున్న కార్యక్రమాలు. ఆ తర్వాత 9 ఏళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు గారు వాటిని పూర్తి చేసి నీళ్లు పెట్టి ఆలోచన చేయాల. సో రాజశేఖర రెడ్డి గారు 2004 జూన్లో వేల ముఖ్యమంత్రి అయితే అదే సంవత్సరం ఆయన ఏమి పనిచేయలేదు, వర్షాకాలం అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అయింది నీళ్లు పెట్టారు. ఈ నీళ్లు పెంచడం పూలంగానే ఇవాళ మైదుపూర్ మండలంలో కడప జిల్లాలోనే మేము చాలా పెరుగుతా ఉన్నాం. ఒక ఉల్లి కానీ ఒక పుసుకు కానీ ఏమైనా పడుతున్నాయంటే భూగర్భ స్థలాలు పెరిగి స్విచ్ చేయకుండానే నీటి పట్టు వస్తున్నాయి. మరి ఆయన ఏ పద్యం కూడా తెలియదు. అంటే తనకు పనిచేసిన వ్యక్తిని గుర్తు పెట్టుకోవడంలో ఎన్టీ రామారావు గారు గుర్తు పెట్టినాడు, రాజశేఖర రెడ్డి గారు గుర్తు పెట్టినాడు, ఎంతటి మాట చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాడు. ఒక రైతు ఆవేదనది ఇప్పటికీ కూడా ఇవన్నీ మర్చిపోయి మాట్లాడే తీరు మంచిది కాదు. విజయనగరం జిల్లా నుంచి మొదలుపెట్టి విజయనగరం శ్రీకాకుళం ప్రతి జిల్లాలోనూ ఈ సంవత్సరం ఇదే పరిస్థితుంది. ఏ పంటకు కూడా పండిన పంట గిట్టుబాటు ధర లేదు. సో వాళ్ళ కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ కప్పేసే పాత్ర అమలు చేస్తామని బీజేపీ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పింది, చంద్రబాబు నాయుడు గారు ప్రతి చోట మేనిఫెస్టోలో చెప్పాడు, ప్రతి చోట చెప్పాడు. ఎక్కడ కూడా ధాన్యం ధర విషయంలో అలాగే పెన్షన్ ధర విషయంలో ఏ పత్తి ఇవాళ తిరిగి రాయలసీమ జిల్లాలో ప్రతి అన్ని పంటలు సాగు తగ్గిపోతే ప్రతి సాగు జరిగింది. ఈ సంవత్సరం 15 క్వింటాల్ పత్తి పండితే కూడా ఖర్చులు దాని పరిస్థితి. అంటే 4,050 రూపాయలు ధర ఉంటే ఎంతో ధర 3,200 3,500 రైతు అమ్ముతున్నాడు, కానీ క్వింటాల్ ఉత్పత్తి ఖర్చు అయితే అవుతుంది. దేని మీద మాట్లాడకుండా ఒక మోసపూరితంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు జరిగేది కూడా మిమ్మల్ని చెప్తున్న డిమాండ్ ఒక్కటే, రేపు బడ్జెట్ లో మీరు ఈ ప్రాజెక్టుల గట్టికి మీరు చెప్తున్న విధంగా ఒకసారి మీరు పూర్తి అయ్యేదాకా ఈ సంవత్సరం ఏ ప్రాజెక్ట్ పూర్తి చేస్తారో చెప్పండి. 4 సంవత్సరాలు వాళ్ళు ప్రపోజల్ పెట్టారు, ఈ 4 సంవత్సరాలు కాదు ఇంకో 4 సంవత్సరాలు కూడా ప్రపోజల్ పెట్టున్నాం. 100 కోట్లు క్యాపిటల్ నిర్మాణం చేపడతాం, 100 కోట్లు పోర్టుల నిర్మాణం చేపడతాం, 100 కోట్లు ఎయిర్పోర్ట్ నిర్మాణం చేద్దాం. ఇంకా ఎవరు అడగలే ఎలక్షన్స్ లో ఏ పిచ్చివాడన్నా చంద్రబాబు నాయుడు గారిని అడిగి ఉంటే చంద్రపురంలో ఇల్లు కావాలని అది కూడా ఎన్నికల హామీలు ఇచ్చేసి ఉండేవాడు.
अंत प्रजल की वास्तवा की दूर का माटाड़ा अलगे रुणमाफी विषय में विषय क्लारीफ चेयर वैएस कांग्रेस पार्टी यह रोज रुणमाफी व्यतिरेक रुणमाफी नीलम तुफा वोटना विजय तुफा रोज व्यवसाय राष्ट्र प्रभुत्व अधीन उपड़ी व्यवसाय रुणाल वी रेट व्यवसाय उत्पत्ल एगमत दिमत धर डीजल धरल क्राप इंसूर इवीं के प्रभुत् इंत मुझे रुणमाफी रुपये प्रभुत्मेंसारी देश चरित्र राजशेखर रेड्डी रुणमाफी लब्धि चंदन व्यक्त की मनि की ऐसी वेल का मुफ आर लक्ष्य पद्धति मेमूर के प्रभुत्मी सरको रुणमाफी पदका दाखी तोड़ राष्ट्र प्रभुत्म चयल तो राजशेखर रेड्डी जो प्रभाव नुकूंदी साध्यम का व्यवसाय रुणा माफी साध्यम का जगनमोहन रेड्डी गारु इवेदी वी पैस्थिंद अनेक अकौंट वाली वी तम आर संवर मैं तिगे अंत असल इच्छे माटे पैस्थित इंका माला डाक्रा रुणा रुपये अड़ी मतलब मैं चनेत रही चनेत रुणा कटो ना इंकेक मोसम तो नड़गल प्रजल ने मोसम से चंद्रबाबुना गार अभी रायसा प्रति चोट अदे माटा अंदर अर्थम हो वास्तव पैस्थित इपड़के चाल वरक प्रजु मोसमो बाधे मैं नाग संवर दाक एन मन मत प्राजेक्ट साधन विषय में सामक्य कल कड़ता वैएस कांग्रेस पार्टी तपन सी अन्नी अखिल पक्ष अन्नी प्रजा संघा तो कल ना सिद्ध इधी समस्या पिष्काने तप राजकीय अंश का प्रति प्राजेक्ट पूर्तला कड़दाक इधे कार्यक्रम से अंदर अंश रवींद्रनाथ रेड्डी दीक्ष इधी आरंभ मतमे आलरे मुझे गावल प्रताप कुमार रेड्डी गावल अब अदे पैस्थिंद उपूरी कावल पैस्थ अलगे मल्ल वरवको विश्वनाथ रेड्डी कार्यक्रम इधर कंटिवटी साधने वरकू उद्यम चाहिए अवसर उ कार्यक्रम राजशेखर रेड्डी प्राजेक्ट अभी आ प्राजेक्ट पूर्ति लक्ष्य तो वो वैएस कांग्रेस पार्टी आ लक्ष्य तो कलकंट पनचे अंदर कल स्फूर्ति इकड़को आपक मन अंदर कल प्राजेक्ट साधन को धन्यवाद कांग्रेस पार्टी आध्यों में वैएस राजशेखर रेड्डी मेसुदा रेड्डी डॉक्टर रमणारेड्डी तरह पूर्ति चेसी मेसुदा रेड्डी राजशेखर रेड्डी आ रोज पोराट फल मन की आरटीपीपी वो आ रोज पोराट फल नगरी गंगकोट प्राजेक्ट रूपकल शंकुस्थापन चयन जी तरह अधिकार अधिकार मंत्री रायकरणी ट्रांसपोर्ट मिनिस्टर रायकरणी आरटीपीपी पूर्ति चय तर शंकुस्थापन मुख्यमंत्री तरह गंडकोट पूर्ति चेयड़े प्राजेक्ट कांग्रेस पार्टी सोदर व्यतिरेक धैर्य कोई दादापू वरक अवक गंडकोट पूर्ति जो गत मूड संवस नीलूंदे मेल नाकल टंकाय बटी नील मैनवर वरकू तेवे वाल संवस प्रभुत्म गंप मटी टंकाय बटी मल्ली चंद्रबाबुना जुलाई नाग नीलू चंद्रशेखर रेड्डी मन सतोष पड़ा राजीनामा चाहिए अवसर लेकिन खचिता नीलू मन आये मेरे वे
మేము వచ్చి పెంచాలనే ఉద్దేశంతోనే ఎందుకంటే కడప జిల్లాలో శాసనసభ్యులు లేరనే ఉద్దేశంతో ఆయన అనుకుంటారేమో అవసరమైతే మా పదవులకు రాజీనామా చేసి మీకు ఆ పదవులు కావాలంటే మీకు అప్పచెప్తాం జిల్లా నాటికి మాకు నీళ్ళు ఇవ్వండి లేకపోతే అత్యంత వర్షపాతంతో కడప జిల్లా తాగునీరు కానీ సాగునీరుతో కూడా ఇబ్బంది లేకుండా సాగునీరు కూడా వచ్చే పరిస్థితి లేదు కాబట్టి మేము తేవాలని కోరుకున్నాం గత సంవత్సరమే రేవంత్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూడు సీఎంస్ నేను తెచ్చుకోగలిగినాం కేవలం 200 గ్రామాలు చేతికెళ్ళాక తొమ్మిది 200 గ్రామాలు బయటకు పంపించే 5 సీఎంస్ నేను పెట్టుకోగలిగి సర్వాల సాగర్ కేటరింగ్ తొమ్మిది కేటరింగ్ నేను వచ్చి ఉండేవి కనీసం 100 కోట్లు ఖర్చు పెట్టే చాలు ఈ సంవత్సరానికి ఖచ్చితంగా సర్వాల సాగర్ కు అంటే పులివెందుల నిలుపు తెరాలకు ద్వారా నేను వచ్చే అవకాశం ఉంది కాబట్టి అనేలేగా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ రవీంద్రనాథ్ రెడ్డి గారు ఆయన స్నేహితులను చేస్తున్న దీక్షకు ఖచ్చితంగా ఫలిస్తానని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గతంలో ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేస్తున్నాను.